చాదర్గట్ పరిసర ప్రాంతాల్లో హై వోల్టేజ్ కరెంట్ పాస్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సుమారు 60 ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే ఇక తమకు నష్టపరిహారం చెల్లించాలని ఈ నేపథ్యంలో అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టీవీ పెడుతుంటే బాగుమన్నది, ఆ ఫ్యాన్ కూడా అది కాలిపోయింది. నా కొడుకుది అది ఫోన్ అది కూడా వస్తలేదు, అందుకే వచ్చిన తీసుకొని మా కొడుకు లేని గరీబ్ వాళ్ళు. రాత్రికి ఒక్కసారి వోల్టేజ్ ఎక్కువయ్యి మొత్తం బస్తీలో దాదాపు మా బస్తీ అయితే 378 ఇళ్ళు ఉన్నాయి, కానీ దాంట్లో 70-80 ఇళ్ళలో ఒక్కసారే దాంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్లు, ఫ్యాన్లు, ట్యూబ్లు మొత్తం ఎగిరిపోయినాయి. దాదాపు లేదంటే కూడా కనీసం 5-6 లక్షల వస్తువులు పాడైపోయినాయి. దాని గురించి బాధ్యతలు ఎవ్వరు. అయితే ఎప్పుడైనా కానీ ఎలక్ట్రిక్ వాళ్ళకు అడితే వాళ్ళు ఏం రిస్పాన్స్ అయ్యారు. ఇది 2వ సారి ఒక్కసారి పవర్ హై అయింది. ఏంటంటే లేదు నేను జనరేటర్ చేస్తా అది చేస్తా, నేను మీటర్ చేంజ్ చేస్తా అది చేస్తా అంటే ఏం చేసి ఏం చేస్తారు. ఇప్పుడైతే మాకు నష్టం అయిపోయింది కదా, మా నష్టపరిహారం ఎవరిస్తారు? ఎన్ని కుటుంబాలు నష్టమైనాయి? 70 కుటుంబాలు నష్టపడ్డారు. ఫ్రిడ్జ్లు పోయినాయి, టీవీలు పోయినాయి, కూలర్స్ పోయినాయి. అక్కడ దీనికి బాధ్యత ఎవరు? నేను మూసానగర్ బస్తీ వాసిని.